వచ్చాయి, ఎస్పెషల్లీ అనితా గారు అని చెప్పి మాట్లాడారు. సో ఆ విషయం గురించి కూడా నేను మాట్లాడాలి. అంటే ఆవిడ పరిస్థితి ఎలా ఉందంటే, అమ్మఒడి ఇచ్చాం కదా, ఆసరా ఇచ్చాం కదా, చేయూతి ఇచ్చాం కదా, మూసుకొని కూర్చోండి అన్నట్టు ఉంది. అంటే వీళ్ళని అఘాయిత్యాలు చేసినా, వీళ్ళని అవమానాలు చేసినా, వీళ్ళు ఎన్ని రకాలుగా హత్యలు చేసినా, ఆత్మహత్యలకి ప్రేరేపించినా, కాల్మనీ కేసులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఎక్కడ కూడా నోరిప్పకుండా, నోరు మెదపకుండా, వీళ్ళు ఇచ్చిన అమ్మఒడి, వీళ్ళు ఇచ్చిన ఆసరా, వీళ్ళు ఇచ్చిన చేయూత తీసుకొని నోర్లు మూసుకొని మేము ఏడవాలన్నమాట. ఈవిడ మాట్లాడుతుంది బయటకు వచ్చి, కాల్మనీ కేసులో నా బోడే ప్రసాద్ మన బుద్ధ వెంకన్న గారిని ఏం చేశాను, ఏ మీ బుర్రక పని చేస్తుందా అన్న, అందుకే అన్నాను మీరు మాట్లాడే మాటలకి లాజిక్లు ఉండవు, ఉన్మాదులు మాట్లాడే మాటలకి లాజిక్లు ఉండవు, పిచ్చోళ్ళకి లాజిక్లు ఉండవు. నేను అడుగుతున్నా, ఈరోజు 3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో ఉన్నది మీరు, మేం కాదు. నిజంగా బుద్ధ వెంకన్న కాల్మనీ కేసులు ఏదైనా చేశారనుకుంటే తీ ఈరోజు, నీకు దమ్ములేదా? మా పార్టీ చిత్తమనేని ప్రభాకర్ గారు ఎవరిని అవమానించారని ఇప్పటికీ కూడా నోరు లేసుకుని పడుతున్నావే? మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, అవమానించారని 3 సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా మీరు మాట్లాడుతున్నారు. ఈ 3 సంవత్సరాల కాలంలో ఆడబిడ్డలు పేకల కోసం చంపేస్తున్నారమ్మా, ఇళ్లలో కోసం చంపేస్తున్నారమ్మా, పొడిచి చంపేస్తున్నారు, ఆఖరికి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు, పట్ట పగలు గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి. వీటి గురించి మాట్లాడితే మనసాక్షి అనే ఎంఆర్ఓ మీద జరిగిన అవమానం గురించి మాట్లాడతావేంటి నువ్వు? అసలు దీనికి కంపారిజన్ ఏమైనా ఉందా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి, మహిళల మీద గౌరవం ఉంది, మేము జగన్మోహన్ రెడ్డికి అనుకునేటప్పుడు దీనికి సమాధానాలు చెప్పడానికి రండి, నేను చర్చ కూర్చుంటా. దీని గురించి మాట్లాడడం మానేసి మళ్ళా ఆవిడ నోటట దిశ చట్టం బాబో ఈ బూతులు వచ్చేస్తాను లేని దిశ చట్టని హోమ్ మినిస్టరే పక్కన కూర్చొని దిశ చట్టము లేదు ఏమీ లేదు అని చెప్పి ఆవిడ మాట్లాడితే, మహిళల గురించి దిశా చట్టాన్ని తీసుకొచ్చాడు మా జగనన్నయ్య అని ఈవిడేమో వీడియో చేసి మరి పంపించాడు. ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి, దిశా చట్టం ద్వారా ఏం జరిగింది, అసలు దిశా చట్టం ఉందా లేదా? ఎన్నాళ్ళు మోసం, మీరు మోసపోతారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు, ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఒకటే నేను చెప్తున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహిళా ప్రజాప్రతినిధులుగా మహిళలకి ఇబ్బంది లేకుండా చేయాలి, మనం వాళ్ళని రక్షించుకోవాలనుకుంటే ఒక మహిళగా, ఆడబిడ్డల తల్లిగా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ కూడా గౌరవం కాపాడాల్సిన వ్యక్తులుగా మాతో పాటు కలిసి రండి, కలిసి పోరాటం చేద్దాం. ఇలాంటి నీచుల్ని, నికృష్ల్ని ఎంపీగా పార్లమెంటుకి ఎట్టి పరిస్థితుల్లోని పంపించకుండా మీతో పాటు మేము కూడా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటాం.